आप देख रहे हैं न्यूज एंड चैनल, आप सभी का इस्तकबाल है न्यूज एंड चैनल पर। आइए देखते हैं आज की अहम खबरें। मोल साहब गुड इवनिंग। टीचर का था तो डालना రాయనకూడ దిల్చో ఫోటో తీసుకోండి అట్లే అంబేద్కర్ నగర్ రాజన్న బస్తీలో ముస్లిం మైనారిటీల కోసం 100 గజాల ఖాళీ స్థలాన్ని రాజన్న బస్తీ అధ్యక్షులు బుర్గరాజన్న గారు ఇచ్చడం జరిగింది। ఈ యొక్క ప్రారంభోత్సవానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్యన గారు ఇక్కడికి రావడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదగా మేము అందరం కలిపి జరుపుకున్నాము। ఈ యొక్క ల్యాండ్ ఇప్పుడు ఖచ్చితంగా అయిపోయింది ఇక్కడ, కావున అందరూ కూడా దీనికి సహకరించి ఈ యొక్క మదర్సా కట్టడానికి అందరు సహకరించవలసిందిగా అందరూ కోరుతున్నాను। ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు। మరి రాజన్న బస్తీలో ముస్లిం మైనారిటీ పిల్లలకి ఉర్దూ చదువుకోవడానికి స్థలం 100 గజాల స్థలం కేటాయించడం జరిగింది। అనేక మంది పేద పిల్లలు వచ్చి ఈ స్కూల్లో చదువుకోవాలి, మంచి భవిష్యత్తు పిల్లలకు ఉండాలనే ఆశతో ఈ స్థలం ఇవ్వడం జరిగింది। ఈ స్థలానికి ప్రతి ఒక్కరు పెద్దలు అందరూ కూడా సహకరించి పిల్లల స్కూల్ కోసం మీకు తోచిన సహాయం చేసి ఆ స్కూల్ కట్టించాలని, అనేక మంది పిల్లలు వచ్చే స్కూల్లో చదువుకుని ఎంతో భవిష్యత్తు నిలబెట్టుకోవాలని కోరుకుంటూ ఈ స్థలాన్ని ముస్లిం మైనారిటీ సోదరులకు హ్యాండ్ఓవర్ చేయడం జరుగుతుంది। ఎంతో మంచి రోజు మాలమానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్యను రాజన్న తీసుకున్నది చాలా మంచి నిర్ణయం। ఏంటంటే పిల్లల స్కూలుకు కేటాయించి అంత ధైర్యం కేటాయించి మంచి దేవుని గుడి కన్నా అటాడు దేవుని గుడి అనుకో పిల్లల భవిష్యత్తు గురించి ముందు ఆలోచన ప్రకారంగా ఈ పక్కల బస్టాను ఈ పక్కల చర్చి ఇక్కడ స్కూల్ బడి గుడి మసీదు మసీదు పక్కల స్కూలు కేటాయించిందంటే చాలా గొప్ప పని। ఆయన ఇంటికి కాదు అందరి పని, ఇది ఎవరు చూసినా సహకరించాలని ఎవరు అధికారులు కానీ ఎవరైనా కూడా సహకరించి తోడుపడి వాళ్ళకు స్కూల్ కట్టిస్తే మంచిదని మంచి నిర్ణయం తీసుకున్నాడు రాజన్న కానీ ఈ ముస్లింస్లు కానీ అందరూ కోఆపరేట్ చేసి మంచిగా కట్టిర్రు। అంబేద్కర్ నగర్ కేసీఆర్ నగర్లో మంచి సెంటర్ పాయింట్ చూసి మంచి మెయిన్ రోడ్డుకు బస్టాప్ పక్కకు మంచిగా కేటాయించినని మంచిగా ఎప్పటికీ అంబేద్కర్ నగర్ పక్కల మంచిగా నిర్ణయించి దీన్ని ఎంతో సహకరించి చేసి నా తోడు నా సాయం కూడా ఎంత తోడు చేస్తానని కూడా నిర్ణయిస్తున్నాం। అందుగురించి అని ఇంకా ముందుకు అందరు సహకరించి ముందుకు తీసుకుపోవాలి గుడి ఈ స్కూల్ అని కూడా మనవి చేస్తున్నాను।